హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం రేషన్ కార్డులు అయితే క్యాన్సల్ అవ్వబోతున్నాయండి సో ఎవరు రేషన్ కార్డులు క్యాన్సిల్ అవ్వబోతున్నాయి సో దేనికి క్యాన్సిల్ అవ్వబోతున్నాయి అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేద్దెది లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మరోసారి విసిట్ చేశారో సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడిన లైక్ చేయండి గుర్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రతి నెల ఏదో రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో దీంట్లో భాగంగానే వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది దీంట్లో భాగంగానే రేషన్ కార్డులకి ఈ కేవైసీ అనేది కంపల్సరీ అని చెప్పేసి ఇప్పటికే మనకి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రేషన్ ఈ కేవైసీ కనుక చేయించుకున్నట్లయితే గనక ఇదివరకే చేయించుకోమని ఒక డేట్ అయితే ఇచ్చింది ఆ డేట్ అయితే కూడా ఎండ్ అయిపోయింది ఇప్పుడు మరో డేట్ కూడా మనకి ప్రకటించింది జూన్ ముప్పైలోగా మనకి ఈ కేవైసీ అనేది రేషన్ కార్డులకు సంబంధించి చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో అలాంటి రేషన్ కార్డులన్నీ కూడా ఆపేసే అవకాశం అయితే ఉందండి సో దీనికి సంబంధించి మనకి డేట్ అనేది ఎండింగ్ డేట్ కూడా ఇచ్చింది జూన్ ముప్పైలోగా చేసుకోవాలని చెప్పేసి ఈకేవైసీ అని చెప్పింది సో ఇది ఎలా చేసుకోవాలి ఈకేవైసీ అంటే మీ గ్రామ వార్డు సచివాలయాలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఆల్రెడీ ఇంట్లోకి వచ్చి రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు తీసుకుండి వాళ్ళ బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారండి మీరు కనుక చేసుకోలేనట్లయితే కనుక ఒకసారి మళ్ళీ అయితే చేసుకోండి వెంటనే జూన్ ముప్పైలోగా సో ఇలా చేసుకోలేనట్లయితే కనుక రేషన్ కార్డులు అయితే రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి సో వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకం ద్వారా రాష్ట్ర ఏ రాష్ట్రంలో అయినా సరే దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లాలో అయినా సరే రేషన్ తీసుకుంటే వెసులుబాటు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో దీంట్లో భాగంగానే మనకి ఈకే వయసు కంపల్సరీ అయితే చేయడం అయితే జరిగింది సో ఈవెడోల్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి గుర్తు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి